పేరు టీచర్స్ దగ్గర నేను జెడ్పీపీ హెచ్ఐ స్కూల్ కుత్కలూరులో తనిఖీ చేద్దామని కుత్కలూరు నుంచి వచ్చాను. మన భారతదేశాన్ని బ్రిటిష్ వారు 200 సంవత్సరాలు పరిపాలించారు. వారు పరిపాలించినప్పుడు మన భారతదేశం ఎటువంటి అభివృద్ధి జరగలేదు. మన భారతదేశం నుండి ముడి సరుకులు, ఖనిజ లవణాలు ఇవన్నింటినీ కూడా తీసుకెళ్లిపోయి వారి పరిశ్రమల్లో, వారి దేశాల్లో వారి పరిశ్రమల్లో పెట్టుకుని వాళ్ళ దేశాలను అభివృద్ధి చేసుకునేవారు. వారు మన భారతదేశాన్ని పరిపాలించినప్పుడు వ్యవసాయంపై కూడా దృష్టి పెట్టలేదు. దీనికి కారణంగా ఎన్నో కరువు కట్టకాలు సంభవించాయి. దీనికి 1942లో బెంగాల్లో తీవ్ర కరువు సంభవించడమే దీనికి పెద్ద ఉదాహరణగా చెప్పవచ్చు. ఆ మన భారతదేశంలో గల అమరావతిలో చాలా అది అమరావతి అనేది శిల్పకళలకు కానాచి లాంటిది. దానిలో ఉండే ఎన్నో శరీరధర్మ శాస్త్రాల వంటి శిల్పాలను తీసుకుని బ్రిటిష్ మ్యూజియం అషిహసింగుల్లో గ్యాలరీలో పెట్టుకుని వారు వాళ్ళ దేశాలను అభివృద్ధి చేసుకుంటున్నారు. అలాగే వారు మన దేశాన్ని పరిపాలించినప్పుడు విద్య కేవలం భారతదేశం ప్రజలు 10% మాత్రమే అక్షరాస్యత కలవారు ఉండేవారు. కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత ఆ 100% మందిగా తయారయ్యారు. స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి మన భారతదేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు పంచవర్ష ప్రణాళికలు, పంచశీల సూత్రాలు, అలీన ఉద్యమాలు ఇలా ఎన్నో స్థాపించారు. అలాగే ఇందిరాగాంధీ గారు కూడా భూ సంస్కరణలు, బ్యాంకులు జాతీయం, పేదరికాన్ని తొలగించడానికి గరీబీ హటావు నినాదం ఇలా స్థాపించి భారతదేశం అభివృద్ధి చెందడానికి ఎంతో కృషి చేశారు. మన పివి నరసింహారావు గారు అయితే పరిశ్రమలు స్థాపించుకోవడానికి అవకాశాలు కల్పించి దేశ అభివృద్ధికి తోడ్పడ్డారు. రాజీవ్ గాంధీ గారు టెలిఫోన్ విప్లవాన్ని సృష్టించి టెలిఫోన్లు అభివృద్ధి చెందడానికి తోడ్పడ్డారు. ఈ విధంగా భారతదేశం ఇప్పుడు ప్రస్తుతం మన భారతదేశం అగ్రదేశాలకు సమానంగా క్రీడల్లో కానీ, విద్యలో కానీ, ఎందులో అయినా సరే పోటీగా నిలబడి గొప్ప గొప్ప ఘన విజయాలు సాధించడానికి దోహదపడుతుంది. స్వతంత్రం వచ్చిన తర్వాత మన భారతదేశం ఎంతో అభివృద్ధి చెందింది. కానీ ఇంత అభివృద్ధి చెందుతున్నప్పటికీ మన భారతదేశంలో ఇంకా లంచగొండితనాలు, అవినీతి ఇలాంటివి ఎక్కువైపోయాయి. ఇవి ఎక్కువడం కారణంగా ఎంతో మంది పేదలు కూడా కష్టాలు పడవలసిన అవసరం వస్తుంది. వీటిని కూడా మనం రద్దు చేసినట్లయితే మన భారతదేశం ఇప్పుడు కంటే కూడా ఇంకా సుసంపన్నంగా, ఇంకా బాగా అభివృద్ధి చెందుతుందని నేను కోరుకుంటున్నాను. అవన్నీ లేని భారతదేశాన్ని తీసుకురావాల్సిందిగా మన రాజకీయ నాయకులకి కాకుండా అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. మన భారతదేశంలో ఎంతో మంది ఋషులు ముళ్ళు పుట్టిన గొప్ప దేశం కాబట్టి ఈ గొప్ప దేశాన్ని ఈ అవినీతి ఇవి లేకుండా చేయాలని కోరుకుంటూ నా జన్మభూమి లాంటి నా భారతదేశం గురించి చెప్పడానికి అవకాశం ఇచ్చినటువంటి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.